దేశంలో అప్రమత్తమైన కేంద్రం మెడికల్ ఆక్సిజన్ స్టాక్ ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచన వెంటనే బూస్టర్ డోస్ వాక్సినేషన్ ప్రారంభించాలని ఆదేశాలు కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఇంద్రకరణ్ రెడ్డి ఇతర పార్టీలతో కలిసి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తామన్న మంత్రి త్వరలోనే దేశానికి బీజేపీ పీడ విరగడవుతుందని వ్యాఖ్య మూడు రోజుల పర్యటన కోసం కడప వెళ్లిన సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్ఆర్కు నివాళి పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్ డిమాండ్ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల 32 నిమిషాల వ్యవధిలోనే పూర్తైన బుకింగ్ పేదలకు మరో ఏడాది పాటు ఉచిత రేషన్ కరోనా నేపథ్యంలో 2020 నుంచి ఉచిత రేషన్ ఇస్తున్న కేంద్రం 81 కోట్ల మందికి లబ్ధి కేంద్రంపై 2 లక్షల కోట్ల రూపాయల భారం ఢిల్లీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర ఎర్రకోట వద్ద యాత్రకు తాత్కాలిక విరామం మళ్ళీ జనవరి 3న ప్రారంభం కానున్న యాత్ర జన్మభూమిపై మధుర కోర్టు కీలక ఆదేశాలు షాహీ ఈద్గా మసీదులో సర్వే చేయాలని ఆదేశం సర్వే బాధితులను పునరావాస్తు శాఖకు అప్పగించిన కోర్టు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ అరెస్ట్ వీడియోకాన్ గ్రూప్ కు అక్రమంగా 3250 కోట్ల రూపాయల లోన్ రుణం మంజూరులో అక్రమాలకు పాల్పడినందుకు అరెస్ట్ చేసిన సీబీఐ భారత్ బంగ్లా టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 231 పరుగులకు బంగ్లా ఆల్ అవుట్ భారత్ ముందు 145 పరుగుల లక్ష్యం చైనాలో ప్రళయం సృష్టిస్తున్న కరోనా ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్ 20 రోజుల్లో 24.8 కోట్ల మందికి సోకిన కరోనా